మేము అనేది అదే ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి తీరును మేము అదే ఖండిస్తున్నాం. ఇందాకటి నుంచి మా సభ్యులు కానీ మేము కానీ మాట్లాడింది అదే. ఇప్పుడు అసెంబ్లీ యొక్క ఔన్నత్యాన్ని తగ్గిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీ యొక్క గొప్పతనాన్ని తగ్గిస్తూ ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా గతంలో నేను ఇందాక చెప్పినట్టుగా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్గా పనిచేసినారు, శ్రీధర్ బాబు గారు మంత్రిగా, జీవన్ రెడ్డి గారు కూడా మంత్రిగా పనిచేసినారు, వారికి శాసనసభ వ్యవహారాలు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా కావాలని చెప్పి దీన్ని ఏమంటాం అంటే తెలంగాణలో తొండి ఆట అంటాం, ఊర్లల్లో తొండి ఆట అంటాం. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా సరుకు లేక మాట్లాడే సత్తా లేక ఈ రకమైనటువంటి మాటలు. ఇవాళ నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను, వాళ్లకు సభ్యుల సంఖ్యను బట్టి 5 నిమిషాలు మాత్రమే అవకాశం ఉండగా స్పీకర్ గారు పెద్ద మనసుతోని చాలా ఔదార్యంగా ఉదారంగా 10 నిమిషాల సమయం ఇచ్చినారు. ఇద్దరు మాట్లాడినారు, బట్టి విక్రమార్క గారు 5 నిమిషాలు మాట్లాడినారు, శ్రీధర్ బాబు గారు కూడా 5 నిమిషాలు మాట్లాడినారు. అదే మా వైపు నుంచి 8 మంది సభ్యులు మాత్రమే మాట్లాడినారు. మరి మేము 103 మంది ఉన్నామని చెప్పి స్పీకర్ గారు మాకు 20-30 మందికి అవకాశం ఇవ్వలేదే. మాకు కూడా సభ్యుల సంఖ్యను బట్టి బీఏసీలో నిన్న ఈ డిస్కషన్కు ఎంత సమయం అలాట్ అయిందో దాంట్లో మా సభ్యుల సంఖ్యను బట్టి మాకు అవకాశం ఇచ్చినారు. ఇంకా మా సభ్యులు కొందరు మాట్లాడుతుంటే కూడా టైం ఎక్సిడ్ అయితే మైక్ కట్ చేశారు స్పీకర్ గారు. సో కాబట్టి స్పీకర్ గారు అధికార పక్షమైనా ఇతర పక్షాలైనా అందరినీ సమాన దృష్టితో వారు చూస్తూ ఉన్నారు. సో కాబట్టి నేనేమంటుందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి తెలుసుండి కూడా ఇది కావాలని చెప్పి చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకి ఏం చెప్తున్నామంటే ఈ పద్ధతి మానుకోండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా ఉదారంగా ఏ సమస్య అయినా కానివ్వండి మేము అసెంబ్లీలో చర్చించడానికి రెడీ అని చెప్పిన తర్వాత డెఫినెట్గా చర్చించడానికి వాళ్ళు రెడీ ఉండాలి. అంతేగాని ఇవాళ 2వ రోజే పివి నరసింహారావు గారిని ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఇగ్నోర్ చేసిందో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వారిని పట్టించుకోలేదో, అలాంటి పివి నరసింహారావు గారు పివి మన టీవీ మన తెలంగాణ బిడ్డ అని చెప్పి ఇవాళ వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి తీర్మానాన్ని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి దాని మీద మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇదంతా కూడా పెద్దగా రేపు వార్తాపత్రికల్లో గొప్పగా వస్తుంది కాబట్టి, ఇవాళ టీవీలో కూడా గొప్ప వస్తుంది కాబట్టి దాని నుంచి సైట్రాక్ చేయడానికి వాళ్ళు వేసిన చిల్లర ఎత్తుగడ. వారికి ఇష్టం లేదు అది. పివి గారికి భారతరత్న ఏదో లిప్ సింపతి చూపిస్తూ హౌస్లో ఏదో తీర్మానానికి మద్దతు ఇస్తూ మాట్లాడినారు. మళ్ళీ బయటకు రాగానే మాకు సమయం ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని ఇందాక మీరు అన్న పదాలన్నీ వాడుతూ ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని అన్నారు. సో అది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల యొక్క పద్ధతి. ఆ పద్ధతి మార్చుకోవాలని మేము కోరుతా ఉన్నాం. మేము మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితిగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి పార్టీగా తెచ్చుకున్నటువంటి తెలంగాణను బంగారు తెలంగాణగా ముందుకు తీసుకుపోతున్నటువంటి పార్టీగా మా నాయకుడి ఆధ్వర్యంలో తెలంగాణ బిడ్డలు ఖచ్చితంగా గతంలో ఎవరైతే వారి చరిత్ర మరుగున పడవేయబడ్డదో వాళ్ళందరినీ గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పుకోవాలనేటటువంటి సత్సంకల్పంతో మేము ఉన్నాం. కాబట్టే ఇవాళ పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా దేశ విదేశాల్లో జరుపుతూ ఉన్నాం. సో ఈ ఆనవాయితీని ఖచ్చితంగా కొనసాగిస్తాం. కాంగ్రెస్ పార్టీకి కొన్ని నచ్చకపోవచ్చు, కొన్ని ఇష్టం ఉండకపోవచ్చు, దానికి మేమేం చేస్తాం? డెఫినెట్గా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా ఎవరైతే తెలంగాణ నుంచి ఉన్నారో వాళ్ళందరూ ఔన్నత్యాన్ని గొప్పగా ప్రపంచానికి చాటి చెప్తాం. ఆ కోవలోకే పివి నరసింహారావు గారు కూడా వస్తారు. ఇవాళ వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఏదైతే తీర్మానం, పార్లమెంట్లో వారి చిత్రపటం పెట్టాలి అనేటటువంటి తీర్మానం, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వారు పేరు పెట్టాలనేటటువంటి ఏదైతే తీర్మానం మేము చేసినామో అది మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైఖరి. లోపలనేమో సభలు మంచిగా మద్దతు తెలుపుతామన్నారు, మంచిదన్నారు, మళ్ళీ బయటకు వచ్చి మా మీద ఈ రకంగా మాట్లాడుతున్నారు. పివి తెలంగాణ బిడ్డ కాబట్టి ఎత్తుకున్నాం. ఇవాళ ఇక మేము కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు చెవులు మూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ పివి గారి పట్ల ఏ రకంగా వ్యవహరించిందో ఆ సబ్జెక్టులకు మేము పోం. తెలంగాణ బిడ్డ మరుగున పడవేయబడ్డదైన చరిత్ర కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ బిడ్డ కేసీఆర్ గారు ఇవాళ ఉద్యమ నేత, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి గొప్పగా పివి గారి శత జయంతి ఉత్సవాలు చేస్తూ ఉన్నాం. ప్రపంచానికి పివి గారు ఔన్నత్యాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాన్ని స్వాగతించాలి. మేమన్నా ఇట్లా చేస్తున్నందుకు అది చూసి కాంగ్రెస్ వాళ్ళు సంతోషపడాలి.